కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా తెలంగాణ ఏపీలో నెంబర్ 1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 60 ఏళ్ల తెలంగాణ సాయుధ పోరాటంలో విప్లవ గేయాలతో ప్రజల్లోని స్ఫూర్తిని రగిలించినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల్ల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణవెళ్ళిన శుభ తరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. సూపర్. ఉద్యమ వీరులను తలుచుకుంటూ ఒక పాట పాడాలనుకుంటున్నాక, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి బిడ్డా, ఉడుకు భూవల చేయి పెట్టగా ఊదుకొని తింటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లాగా చూకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లాగా చూకున్నావు కొడుక. నీ వాయిస్లో కూడా వణుకొస్తూ అంటే ఏడుపు వచ్చే విధంగా ఉంది. అసలు పాట వింటుంటేనే కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నీ పాటల్లో నీ ఫస్ట్ వైరల్ అయినటువంటి సాంగ్ మా కోసం పాడతావా? ప్రజెంట్ ఇప్పుడు కూడా ట్రెండింగ్ లో నడుస్తుంది నా సాంగ్ ఇన్స్టాగ్రామ్ లో, అది పాడతా. నిలుగుటెద్దు నీళ్ళల్ల మునుగుతూ ఆలి బిడ్డలను తలుచుకుంటిరి, శంభో శంకర హరహర అంటూ ఇంద్రదేవుడా కాపాడంటివి, ఆలి తాలి ఏమైపోయిందో నా చెందూరన్నా, ధరణి తెంచుకొని వరదలు వచ్చినాయా నా చెందూరన్నా. వాయిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా బాగుంది, చాలా లౌడ్ గా కూడా వస్తుంది. ఉద్యమ నేత బిడ్డ అయినటువంటి స్వాతి గౌడ్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆమె తెలంగాణ ఫోక్ సింగర్ అనమాట. సో స్వాతి గౌడ్తో కూడా మనం మాట్లాడేద్దాం. హలో స్వాతి. నమస్తే అక్క. నమస్తే స్వాతి, ఎలా ఉందా? చాలా బాగున్నా అక్క. స్వాతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పాటల్ని అలాగే నీ గాత్రాన్ని మా ప్రేక్షకులకు వినిపించే ముందు, సో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీ ఫ్యామిలీ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? నాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ నేలపట్ల విలేజ్ అక్క. నాది నాన్న ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు. ఆయన చూసే చిన్నప్పటి నుంచి నేను పాట పాడడం కానీ ఆయన నుంచే నేర్చుకున్నా. సో మేము ఇప్పుడు 5గురం అమ్మాయిలము. ఆయనకి 5గురు. అక్క సంధ్యది మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరం జాబ్ చేస్తున్నాం, ఇంకా ఇద్దరు చెల్లెలు స్టడీలో ఉన్నారు. ఓకే, ప్రెసెంట్ నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు? అవును అక్క. ఓకే, సో మీ ఫ్యామిలీలో 5 మెంబర్స్ అంటున్నావు కదా మీరు సిస్టర్స్. సో వీళ్ళలో నీతో పాటు ఇంకెవరికైనా ఇటువంటి ఆసక్తి ఉందా? ఎవ్వరికి లేరక్క, ఎవ్వరు వాడరు. ఎట్లా ఇదంతా వచ్చింది? ఎట్లా అంటే నేను చిన్నప్పటి నుంచి నాన్న చూస్తూ, నాన్న పాడుతున్న విధానం చూసి నేను కూడా నేర్చుకోవాలి, పెద్దగైన తర్వాత నాన్నలాగా నేను కూడా స్టేజ్ల పైన పర్ఫామ్ చేయాలని నాకు అనిపిస్తుంది. సో నాన్న చూసే ఇది నేర్చుకున్నాక. ఓకే, సో ఫస్ట్ నీ ఇన్స్పిరేషన్ మీ నాన్నగారు? అవునక్క, ఆయన విప్లవ గాయకుడు, ఎక్కువ విప్లవ సాంగ్స్ పాడుతూ ఉంటాడు. సో నీకు ఇష్టమైన ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఒక సాంగ్ పాడాలనుకుంటున్నాక, ఎందుకంటే ఇంతకుముందు నేను ఎవ్వరో ఎవరికి తెలియదు, ఇప్పుడు సోషల్ మీడియా తరపుగా నేను చాలా మందికి పరిచయం అయినా, అట్లాంటి పాట పాడాలనుకుంటున్నాను నేను. ఉన్నట్టుండి ఉప్పెనొచ్చినట్టు నా చెందూరన్నా, ధరణి దెంచుకొని వరదలొచ్చినాయా నా చెందూరన్నా, నిలుగుటెద్దు నీళ్ళల్ల మునుగుతూ ఆలి బిడ్డలను తలుచుకుంటిరి, శంభో శంకర హరహర అంటూ ఇంద్రదేవుడా కాపాడంటివి, ఆలి తాలి ఏమైపోయిందో నా చెందూరన్నా, ధరణి దెంచుకొని వరదలొచ్చినాయా నా చెందూరన్నా, అన్నా చంద్రన్నా అన్నా కూలన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా, నా చెందూరన్నా కలిసున్నా గుర్తులు ఏవన్నా, నా చెందూరన్నా అన్నా చంద్రన్నా అన్నా కూలన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా, నా చెందూరన్నా కలిసున్నా గుర్తులు ఏవన్నా, నా చెందూరన్నా. చాలా బాగుంది ఈ వాయిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా బాగుంది, చాలా లౌడ్ గా కూడా వస్తుంది. మైక్ లేకపోయినా కూడా అంత బాగా వచ్చేటట్టుగా ఉంది. అందరూ అది అంటారు అక్క. అదే, చాలా బాగుంది అండ్ కొట్టొచ్చినట్టుగా వస్తుంది వాయిస్ అంతా కూడా. థాంక్యూ సో మచ్. అయితే జానపద గేయాలు అని అంటే, సో జనాల నుంచి పుట్టుకొచ్చేవి, అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్స్ని బట్టి పుట్టుకొచ్చేది, దానికి చదువుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. చదువు రాని వాళ్ళు కూడా జానపద గేయాలు అనేది పాడుతూ వస్తూ ఉంటారు. సో అక్కడ సిచ్యువేషన్ బట్టి క్రియేట్ అయ్యేవి కాబట్టి, ఇప్పుడు నువ్వు పాడుతున్న పాటలు నీ ఓన్గా నువ్వు రాసుకున్నవా, లేకపోతే ఎవరైనా నీకున్నారా, రైటర్ ఎవరైనా ఉన్నారా నువ్వు పాడుతున్న వాటికి? నాన్న రాస్తాడు అక్క సాంగ్స్. చిన్నప్పటి నుంచి ఆయన చూసే నేర్చుకున్నా నేను. నాన్న సాంగ్స్ రాస్తాడు కానీ ఆయన సాంగ్స్ ఏవి బయటికి రాలేదు ఇంతవరకు.
ఒకటి కూడా రాలా? రాలో. కానీ ఆయన స్టేజ్ షోస్ పెర్ఫామ్ చేస్తూ ఉంటారు కదా, మరి పాడుతూ ఉండేవారు కదా. అవునక్క. సో ఆ రకంగా కూడా బయటికి రాలేదా? రాలేదు, స్టేజ్ వరకే ఆయన పరిమితం అయిపోయి, చూస్తే గుర్తింపు అంతే, అన్న వచ్చిండు అన్న వచ్చిండు, ఆ లోకల్ వరకు మాత్రమే గుర్తింపు ఉంటుంది. అయితే నాన్నగారు రాసిన ఈ పాటలన్నీ ఇప్పుడు నువ్వు పాడి వినిపిస్తున్నావు అందరికి. అయితే ఇప్పుడు ఉద్యమ నేతలు ఎవరైతే ఉన్నారో, విప్లవ కళాకారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పాడిన పాటల్లోని నీకు ఇష్టమైన సాంగ్లు ఏంటి? అండ్ నాన్న కాకుండా నీకు వాళ్ళల్లోనే ఇన్స్పిరేషన్ ఎవరున్నారు? నాకు గద్దర్ తాత అంటే ఎక్కువ ఇష్టం అక్క. చిన్నప్పటి నుంచి నేను ఆయన పాటలు చూస్తూ ఉన్నా. ఆయనను ఒకసారి కలవాలని నాకు చాలా ఉంది, ఆయనతో ఒక స్టేజ్ పంచుకోవాలని ఉండే, కానీ ఆ అవకాశం నాకు దక్కలేదు. సో గద్దర్ తాత పాట ఒకటి పాడాలనుకుంటున్నా. ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే, సెక్స్ బొమ్మను చేసి అంగట్లో అమ్మేతే, వరల్డ్ బ్యాంకునికి కాలు గల్లు నైతి, విశ్వాసుందారి పేర బరువాత బొమ్మ నైతి, నరకామని భావించే నారీలో కామంతా పోరు బాటల్లోన పోతాము శ్రీలోకం. ఇప్పుడు చెప్పు అడుగులాడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక విక్తవో బావో ముద్దుల బావో. బాగుంది, చాలా మంచి అర్థాన్ని ఇచ్చేది ఉంది. అవునక్క, ఫన్నీగా కూడా ఉంది, చాలా బాగుంది. సో ఇప్పుడు నీ ఇంట్లో నేను నార్మల్గా పాడుకోవటం లేకపోతే మీ లోకల్ వరకే పరిమితం కాకుండా ఇట్లా సోషల్ మీడియా ద్వారా ఇట్లా బయటికి రావాలి, ఈ థాట్ అనేది ఏ రకంగా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఫస్ట్ స్టెప్ ఎలా వేసావు? ఎట్లా అంటే, నాకు ఓన్ సిస్టర్ అక్క సంధ్య, తను ఏమన్నది అంటే తన ఫ్రెండ్స్ ద్వారా చాలామంది అన్నాను, చెల్లెలు బాగా వాడుతుంది కదా, ఒక యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇస్తే తను కూడా జనాలకు పరిచయం అవుతుంది కదా అని అక్కకు చాలామంది చెప్తుండే. సరే అని చెప్పి అక్క ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టించింది నాతోది, అది అంత పైకి రాలేదు. సో అది రాలేదు కదా, సరే ఇన్స్టాతోనైనా నువ్వు పైకి రావాలి, వస్తేనేమో వచ్చింది లేకపోతే లేదు, ఫస్ట్ అయితే పెట్టుకుందామని చెప్పి నాతోటి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెట్టించింది అక్క. అలా నేను ఒక రెండు మూడు పోస్టుల తర్వాత నాలుగో పోస్ట్ అట్లా అప్లోడ్ చేసిన, అది వైరల్ అయింది, అక్కడి నుంచి ఇట్లా వైరల్ అయిపోయినాయి పాటలు. సో పాటలు వైరల్ అయిన తర్వాత ఎవరైనా పెద్ద వాళ్ళని కలిసేవా, ఉద్యమ నేతలను ఎవరినైనా కలిసేవా, వాళ్ళతో కలిసి పాడడం కానీ స్టేజ్ షేర్ చేసుకోవడం కానీ జరిగిందా ఇప్పటి వరకు? ఇంకా స్టేజ్ షేర్ ఏం చేసుకోలేనక్క, మిట్టపల్లి సురేందర్ అన్న పిలిపించిండు, సాంగ్స్ బాగా పాడుతున్నావమ్మా, నా స్టూడియోలో నీకు ఒక ఖచ్చితంగా ఒక అవకాశం దొరుకుతుంది అని చెప్పి పిలిపించిండు అక్క. సో లైక్ ఆల్బమ్స్ చేసుకుందామనే థాట్ కానీ ఉంది అక్క? థాట్ అయితే ఉంది, కానీ ఇంకా అంత ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నా కదా, చూద్దాం ముందు అన్నట్టు. సో నీ పాటల్లోని ఫస్ట్ వైరల్ అయినటువంటి సాంగ్ మా కోసం పాడతావా? ఓకే అక్క. ప్రెసెంట్ ఇప్పుడు కూడా ట్రెండింగ్ లో నడుస్తుంది నా సాంగ్ ఇన్స్టాగ్రామ్ లో, అది పాడతా. సినుకమ్మ వాన సినుకమ్మ, నేల సిన్న బోయే సూడు బతుకమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ, ఆగ మేఘాల మీదను రావమ్మా. సినుకమ్మ వాన సినుకమ్మ, నేల సిన్న బోయే సూడు బతుకమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ, ఆగ మేఘాల మీదను రావమ్మా. కంటి మీద కునుకు లేదమ్మా, పల్లె కన్నీరు వెడుతుంది చూడమ్మా, కరుణించి ఒకసారి రావమ్మా, మా కష్టాలెన్నో తీరు నోయమ్మా. ఎండిపోయిన రైతు గుండెను ముద్దాడి కుండ పోతగా కురిసిపోవమ్మా. చినుకమ్మ వాన చినుకమ్మ, నేల చిన్న బోయే సూడు బతుకమ్మ, మేఘాన దాగుండి పోకమ్మ, ఆగ మేఘాల మీదను రావమ్మా. మేఘాన దాగుండి పోకమ్మ, ఆగ మేఘాల మీదను రావమ్మా. సూపర్ ఉంది, చాలా బాగుంది. కానీ ఈ లిరిక్స్ అన్ని ఎవరు రాశారు? అందేశ్రీ అనుకుంటా అక్క. అందేశ్రీ గారు, అందేశ్రీ గారు రాశారు. చాలా చాలా బతుకమ్మ మూవీ సాంగ్ ఇది, తీసుకొచ్చి వాడిన నేను. ప్రెసెంట్ ట్రెండ్ అవుతుంది. రైతు యొక్క బాధ ఎలా ఉంటుందో అందులో నుంచి ఎంత బాగా వివరించి రాశారు ఆయన లిరిక్స్, అద్భుతం అని చెప్పొచ్చు. సో అందేశ్రీ గారు ఇచ్చినటువంటి రాష్ట్ర గీతం ఇప్పుడు అయింది కదా, ఆయన పాడినటువంటి పాట ఒకటి, సో దాన్ని ఒకసారి మాకు వినిపిస్తావా? జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల్ల తల్లి నీ రాజనం, పది జిల్లల నీ పిల్లలు ప్రణవెళ్ళిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడు నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల కతిరేక రామప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. జై
తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. సూపర్, థ్యాంక్ యూ అక్క. సో ఇప్పుడు వరకు నీకు ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 48K ఉన్నారు అక్క. 48K వరకు వచ్చింది? సూపర్. సో ఎన్ని డేస్లో వచ్చింది ఇది? ఒక 1 ఇయర్ పట్టింది అక్క. 48 వరకు వచ్చింది? సూపర్. ఇక్కడ నుంచి ఇంకా పెరగాలి బాగా. సూపర్. అయితే సో ఇప్పుడు వరకు నువ్వు పాడిన పాటల్లో నీకు బాగా నచ్చిన పాటలు ఏవి? నేను ఉద్యమ వీరులను తలుచుకుంటూ ఒక పాట పాడాలనుకుంటున్నా అక్క. ఉద్యమ వీరులను తలుచుకుంటూ. ఆవును లేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చరా, రెప్ప కింది కోడి పిల్లను చూస్తుంటే నా మనసు తలుకు మంది బిడ్డా, గూటిలోని గుడ్డి దీపమే నన్ను చూసి నివ్వెరబోయింది కొడుక, ఓడిపోయి ఒంటరి తనమొచ్చేనని చెప్పి నన్ను ఓదార్చుతున్నది బిడ్డా, గోసగూడ గోసరిల్లుతుంది కొడుక, మీ త్యాగాల నెత్తుటి మరకల గాయని ఆ పూల చూస్తున్న కొడుక, ఒకరోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డా, ఆ పూలకు నూరేలా ఆయుష్ ఓయమని దేవుణ్ణి దిడుతున్న కొడుక, అయినా ఒకరోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డా, ఆ దేవుని కొడుకులకు సావున్నదని తెలిసి ఆట ఆడిండు కొడుక, వాడు దొంగట ఆడిండు బిడ్డా, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి బిడ్డా, ఉడుకు బువ్వల చేయి పెట్టగా ఊదుకొని తింటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లగాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లగాల్చుకున్నావు కొడుక. నీ వాయిస్లో కూడా వణుకొస్తూ అంటే ఏడుపొచ్చే విధంగా ఉంది. అసలు నీ పాట వింటుంటేనే కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ తెలంగాణ ఉద్యమంలోని ఎంతో మంది ఆ రకంగా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని తలుచుకుంటూ ఈ పాట నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అయితే ఈ ఉద్యమ నేతలు ఎవరైతే ఉన్నారో, ఒక గద్దర్ కానివ్వచ్చు, విమలక కానివ్వచ్చు, సుద్దాల హనుమంత్, వీళ్ళందరూ కూడా వాళ్ళకంటూ ఒక స్టైల్ని, ఒక వేని సృష్టించుకున్నారు. సో ఒక ఐడెంటిఫికేషన్ని సృష్టించుకున్నారు, పలానా వాళ్ళు పాటలు ఇవి అని ఇమీడియట్గా గుర్తించే విధంగా. సో అలాంటి ఒక ఐడెంటిఫికేషన్ నువ్వు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నావా? ఏ రకంగా అనుకుంటున్నాక నన్ను చూస్తే ఖచ్చితంగా ఈ పాట అనేది గుర్తింపు రావాలనుకుంటున్నా. సో అది జనాల చేతిలో ఉందాక. నేనైతే పాడి అప్లోడ్ చేస్తున్న వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు అనేది తెలియదు. ప్రజెంట్ నాకు జూనియర్ విమలక్క అని, వెళ్ళి లలితక్క అని పెద్ద పెద్ద పేర్లు ఇచ్చి విడుదల కూడా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, ఈ సుమన్ టీవీ తరపుగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా చాలా పెద్ద పేర్లు పెట్టి పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఎవరి రచనలు అంటే నీకు బాగా నచ్చుతాయి? ఎక్కువ అంటే గద్దర్ తాతవే అక్క నేను, తర్వాత విమలక్క సాంగ్స్ ఎక్కువ వింటా. మరి విమలక్క సాంగ్ పాడతావా మరి మాకు? పాడతా అక్క. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన, గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసన, ఆయటి ఓనంగ జీవరాశులు ఎదకొచ్చే వాసన, సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. మీరు మొత్తం 5 మంది ఆడపిల్లలు అన్నారు కదా? అవునక్క. సో ఇవాళ రేపట్లో ఒకరిద్దరు ఆడపిల్లలు ఉంటేనే ఏంటి అసలు వంశాంగ్రుడు లేరు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా? అవునక్క. సో మీ ఫాదర్ ఎప్పుడైనా అట్లా అనిపించిందా, ఆ ఫీల్ కలిగింది? ఆయన ఏమంటాడు అంటే, బిడ్డలైనా కొడుకులైనా అంతా మీరే, అందులో నువ్వు ఒక కొడుకుగా నిలబడి నాకు వెనకాల సపోర్ట్గా అనిపిస్తున్నావు, ప్రతి ఒక్క ఛానల్ పోతున్నావు, ఇంతమంది పిలుస్తున్నారు, ఇలా నీకు నీ వల్లనే నాకు ఇంత పేరు వస్తుంది అని చెప్పి మాట్లాడతాడు అక్క డాడీ. సో తను బయటికి రాలేకపోయాడు, అంత ఐడెంటిఫై అవ్వలేదు, సో నీ ద్వారా ఇప్పుడు ఐడెంటిఫై అవుతున్నారు. అవునక్క. నాను కూడా. సో ఏమంటారు ఇప్పుడు స్వాతి గౌడ్ నా వాళ్ళ ఫాదర్ అని అంటారా ఎవరైనా? ఏంటి మీ నాన్నగారి పేరేంటి? డాడీ పేరు బుల్లయ్య గౌడ్. బుల్లయ్య గౌడ్.
అయితే ఇప్పుడు ప్రజెంట్ డాడీకి ఎలాంటి స్టేజ్ అంటే స్టేజ్ అయిపోయింది అంతే, ఇంకా అక్కడ వరకే ఉండిపోయింది, ఆయనకంటూ ఒక పేరు అనేది ఏం రాలేదు. సో ఇప్పుడు నా వల్ల డాడీకి ఫోన్ చేస్తారు చాలా మంది, అన్న నీ కూతురు బాగా పాడుతుంది, నీ కూతురు బాగుంది, ఇక్కడికి తీసుకురా అక్కడికి తీసుకురా అని చెప్పి చెప్తున్నారు అక్క. చాలా హ్యాపీ దానికి అయితే. నేను మరి ఇన్స్టాలో మీ ఫాదర్ తో కూడా పాడించచ్చు కదా, అవి కూడా అప్లోడ్ చేయించచ్చు. చేపించిన కదా అక్క, అందులో కూడా చేస్తున్నా. సో ఇద్దరు కలిసి ఇప్పుడు ఇన్స్టాలోనే ఉరుతులో ఇస్తున్నారు. అవునక్క. సరే, సో నీ అంబిషన్ ఏంటి మరి, ఎట్లా సెటిల్ అవుదామని? అంబిషన్ అంటే ఏం లేదు అక్క, పెద్ద సింగర్ కావాలని ఒక గోల్ చిన్నప్పటి నుంచి నాకు. నేనంటూ నేను సింగర్ కావాలి, నా ఫ్యామిలీకి ఒక గుర్తింపు ఖచ్చితంగా కావాలి, దానికోసమే ఈ పోరాటం ఎప్పటిదాకానైనా చేస్తాం. మీ సిస్టర్స్ ఏమంటారు? సిస్టర్స్ చాలా సపోర్టివ్ అక్క నాకు. ప్రతి ఒక్క ఛానల్ నుంచి ఫోన్ వచ్చినా నువ్వు వెళ్ళాలి, నువ్వు వాడాలి, ఖచ్చితంగా ఉండాలి నువ్వు అక్కడ అని చెప్పి అంటారు. ఏ ఎమర్జెన్సీ పనులున్నా నన్ను ఫస్ట్ నువ్వు పాటకి వెళ్ళు, తర్వాత మేము చూసుకుంటాం అని చెప్తారు. మరి జాబ్ కూడా చేస్తున్నావు కదా, సో సైమల్టేనియస్గా రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు? జాబ్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు అక్క వాళ్ళు, నువ్వు వెళ్ళు, ఈ రోజు లీవ్ తీసుకుని నువ్వు వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుంచి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. స్వాతి విప్లవ పాటల సంగీత దర్శకుడు, అందరికీ తెలిసినటువంటి, మనందరికీ సుపరిచితులైనటువంటి దర్శకులు వందే మాతరం శ్రీనివాస్ గారు. సో మరి ఆయనకి సంబంధించిన పాట కూడా పాడేసాం అనుకో, మాకు ఆ వెల్త్ కూడా తీరిపోతుంది. తప్పకుండా. అన్నారైతన్నా మాయన్నారైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే, అన్నారైతన్నా అన్నారైతన్నా మాయన్నారైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే, అన్నారైతన్నా నీవు నాగలి పట్టినప్పుడే నాగలి కథ మార్పు వచ్చిందంటూ 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 వేగు చుక్క వేయి వెలిగి తివయ్యా భూమిని సాగు చేసి తివయ్యా చేసి తివయ్యా చేసి తివయ్యా నీ కాడికి దండం మేడికి దండం కాడిని మోసెని ఎడ్లకు దండం మేడిని బట్టెని చేతికి దండం కూడును వెట్టెని కాళ్ళకు దండం. అన్నారైతన్నా మాయన్నారైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే, అన్నారైతన్నా అన్నారైతన్నా మాయన్నారైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే, అన్నారైతన్నా. సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ అక్క. సో స్వాతి, ఇప్పుడు మీరు విప్లవానికి సంబంధించినటువంటి పాటలు ఎక్కువగా పాడుతున్నారు, ఎందుకని? నాన్న అటువైపు నుంచి రావటం వల్ల, సో అలాంటి సాంగ్స్ మీరు చూస్ చేసుకోవటం, సో ఆ వేర్లోనే మీరు వెళ్ళటం జరిగిందా? ఎందుకంటే ఇప్పుడు జానపద గేయాలకి ఎక్కువ క్రేజ్ అనేది ఉంది. సో చాలా మిలియన్స్ వ్యూస్ కూడా వస్తున్నాయి కదా మనకి, సో ఫేస్బుక్ లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి. సో ఆ క్రేజ్ రావాలంటే ఎందుకు మీరు ఆ రకంగా ట్రై చేయట్లేదు? ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి విప్లవంలో పెరిగినాక నేను ఇక అవే పాటలు కంటిన్యూ చేసిన తప్ప ఎప్పుడు ఫోక్ సాంగ్స్కి ఇట్లా పోవాలనుకోలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాలో కూడా అందరూ అడుగుతున్నారు ఫోక్ సాంగ్స్ పాడొచ్చుగా చెల్లె మా కోసం, ఎప్పుడు విప్లవ గీతాలైనా ఉద్యమ గీతాలైనా ఒక్కసారి ఫోక్ సాంగ్స్ పాడని చెప్పి అడుగుతున్నారు అక్క. వాళ్ళ కోసం ఒక పాట పాడతాయి ఇక్కడ నుంచి నేను. ఓకే. నువ్వయతో వాళ్ళలోన శిలకరమన్నా కొడకరమన్నా జామయ తోటాలు కొడక శిలకరమన్నా, అరే నువ్వయతో వాళ్ళలోన శిలకరమన్నా కొడకరమన్నా జామయ తోటాలు కొడక శిలకరమన్నా, అరే జామయ తోటాల మీద శిలకరమన్నా కొడకరమన్నా నువ్వు జాము చేయాకు కొడక శిలకరమన్నా, నువ్వోయేతో వలోన నువ్వోయేతో వలోన నువ్వోయేతో వలోన జామయ తోట కొడక నువ్వయతో వాళ్ళలోన శిలకరమన్నా కొడకరమన్నా బంతి తోటాలు కొడక శిలకరమన్నా, అరే బంతి తోటాల మీద శిలకరమన్నా కొడకరమన్నా నువ్వు బాజాలాడాకు కొడక శిలకరమన్నా, నువ్వోయేతో వలోన నువ్వోయేతో వలోన నువ్వోయేతో వలోన బాజాలాడాకు కొడక నువ్వయతో వాళ్ళలోన శిలకరమన్నా కొడకరమన్నా బాజాలాడాకు కొడక శిలకరమన్నా, అరే బాజాలాడాకు కొడక శిలకరమన్నా. సూపర్. సో ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఇంకా విప్లవ గీతాలే కాదు, ఇంకా ఫోక్ సాంగ్స్ కూడా నీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే. అవునక్క. తెలంగాణ కళాకారిణిగా, సో మంచి ఒక ఫోక్ సింగర్ గా నీకు మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఆల్రెడీ నీకు ఫ్యాన్ బేస్ అయితే ఉంది, నీ ఇన్స్టాలోనే 48K ఫాలోవర్స్ కూడా ఉన్నారు. కానీ ఈ సుమన్ టీవీ తరపు నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా స్వాతి గౌడ్ని ఎంకరేజ్ చేయండి. సో తన ఇన్స్టాని ఫాలో అవ్వండి. ఒకసారి నీ ఇన్స్టా కూడా చెప్తావా? సింగర్ స్వాతి గౌడ్ అఫీషియల్ అని ఉంటుంది అక్క. ఓకే, సింగర్ స్వాతి గౌడ్ అఫీషియల్ అని ఉంటుంది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ స్వాతి గౌడ్ని ఎంకరేజ్ చేయండి. సో ఇలాంటి
గీత రచయితలు కానీ గాయని గాయకులు కానీ ఈ తెలంగాణ పాటలకు సంబంధించి పాడిన పాటలని డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందులో సాతిగౌడ్ కూడా టాప్లో నిలవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేము పిలిచిన వెంటనే మా స్టూడియో కూడా వచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ అన్న వాళ్ళందరికీ. నాలాంటి మట్టిలోని మాణిక్యాలు ఎంతోమందిని వెలికి తీయాలి. ఇలాంటి ఇంటర్వ్యూస్ ద్వారా జనాలకు పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.